భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను చండ్రుగొండ మండలంలోని రైతులు అడ్డుకున్నారు. చండ్రుగొండ మండలం మధుకూరు రెవెన్యూ గ్రామం అయ్యన్నపాలెంలో కొంతమంది రైతులు రైల్వే నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వెంటనే విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు గతంలో కొలతల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని, అలా కాకుండా తమ భూమి ఎక్కువ తీసుకుంటున్నారని తహసీల్దార్కు వివరించారు. దీంతో మీ సమస్యను రెండు మూడు రోజులు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం ఉషా శారద, ఆర్ఐ ముత్తయ్య, రైల్వే ఇంజనీరింగ్ సంజయ్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఎకరాలు నాలుగు కుంటలు మాకు పాస్బుక్లు మూడు తరాల నుంచి ఉంటున్నాయి. అది ఆ పాస్బుక్ అయితే కేసీఆర్ బుక్ కూడా వచ్చింది. మాకు భూమి అయితే లేదు, ఎకరంన్నారే ఉంది. పోయింది రైల్వేలో పారంపోకులు అంటున్నారు. నాకు నలుగురు ఆడపిల్లలు, ఇది న్యాయం చేయండి. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మా భూమి మాకు చూపెట్టి మేము రైల్వే కట్టను పోసుకోమంటాను. పోసుకోవటం అదే పారంపోకులనే అంటున్నాను. మాకు రూపాయి డబ్బులు ఏటికి ఇయ్యలేదు. మేము పని ఆఫ్ చేసిన మాకు ఎప్పుడు న్యాయం చేస్తారో చేయండి. ఇదే కట్ట మీద మమ్మల్ని దూడిచిపెట్టండి. మేము కూడా చచ్చిపోతాం. మా ఆయన గారు కూడా దాని పేరునే పోయిండు. మా ఆయన చచ్చిపోయి ఏడాది. మాకైతే న్యాయం జరగట్లేదు. మా ఆడపిల్లలు మేము నలుగురు ఆడే కూకున్నాం. మమ్మల్ని కూడా చంపండి, వద్దని అంటాం లేదు. ఆ కట్టలోనే దూడిచిపెట్టుకోండి, మీరే పోండి. రైల్వే డిపార్ట్మెంట్ డ్రోన్ సర్వే ఆధారంగా దాన్ని రఫ్ సర్వే తీసుకొని డబ్బు వచ్చిన జాగా డబ్బు వచ్చింది తక్కువ, మట్టి పోసింది ఎక్కువ. ఇదే మా రైతులు మేము అడిగేది, మట్టి తీయమని. మా దగ్గర తీసుకుంటే నూట తొంభై ఆరు సర్వే నెంబర్లో 55 మీటర్లు మట్టి, 60-62 మీటర్ల మట్టి పోశారు. దయచేసి ఆ మట్టి తీస్తారా, లేదో మాకు ఆ డబ్బు ఇప్పిస్తారా? ఇదే మా యొక్క వినతి. మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మీరు వర్క్ చేయవద్దు అని మేము డిపార్ట్మెంట్ను వేడుకుంటున్నాము. కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన దూరం వృద్ధ దంపతులను బలవన్మరణ